సో బిఎఫ్ఎస్ అంటే బ్రెత్ ఫస్ట్ సెర్చ్ దీన్ని బిఎఫ్టీ అని కూడా అంటుంటాం బ్రెత్ ఫస్ట్ ట్రావర్సింగ్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ ఆర్ బ్రెత్ ఫస్ట్ ట్రావర్సింగ్ బిఎఫ్ఎస్ ఆర్ బిఎఫ్టీ అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఒక బ్యాంక్ వెళ్ళాం ఒక సర్వీస్ కోసం సర్వీస్ అంటే అదే డబ్బులు తీసుకోవడము మనీ ఇవ్వడము తీసుకోవడము ఐ మీన్ అకౌంట్ లో వేసుకోవడము విత్డ్రా చేసుకోవడము సేవింగ్స్ ఆర్ విత్డ్రా కోసం వెళ్తాం కదా బ్యాంక్ జనరల్ గా ఏదైనా ఒక సర్వీస్ కోసం ఒక పర్సన్ దగ్గరికి మనము బ్యాంక్ లో ఒక పర్సన్ దగ్గరికి ఒక క్లర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్ గా ఫస్ట్ వచ్చిన వాడు ఇలా క్యూలో ఉంటాడు సెకండ్ వచ్చిన వాడు ఇలా వన్ బై వన్ క్యూలో ఉంటారా లేదా అయితే ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ ఆఫీసర్ ఫస్ట్ వచ్చిన వాడికి సర్వ్ చేస్తారా లాస్ట్ వచ్చిన వాడికి సర్వ్ చేస్తారా ఫస్ట్ వచ్చిన వాడికి సర్వ్ చేస్తారు మీరు సర్వీస్ చేసుకుని ఏం చేస్తాడు వెళ్ళిపోతాడు తర్వాత నెక్స్ట్ వచ్చిన వాడికి సర్వీస్ జరుగుతుంది వీడు కూడా వెళ్ళిపోతాడు అట్లా వన్ బై వన్ వచ్చిన వాళ్ళకి సర్వీస్ జరుగుతుంది క్యూలో ఉన్నప్పుడు ఇదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేయేది బ్రెత్ ఫస్ట్ సెర్చ్ కూడా బ్రెత్ ఫస్ట్ సెర్చ్ ఆల్సో హ్యావ్ సర్టన్ అల్గారిథమ్ టు బి ఫాలోడ్ అల్గారిథమ్ ఉంటుంది దీన్ని ఉపయోగించి కూడా మనము మినిమల్ స్పాన్ ఎంట్రీ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం ఇంతకు ముందు లాగానే అన్ని వర్టిసెస్ కవర్ కావాలి ఎడ్జెస్ ఏమో ఎన్ని వర్టిసెస్ అయితే ఉంటాయో అంతకంటే ఒకటి తక్కువ నెంబర్ సేమ్ రూల్స్ మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే సేమ్ రూల్స్ అన్ని వర్టిసెస్ కనిపించాలి ఎడ్జెస్ ఏమో ఫైవ్ వర్టిసెస్ ఉన్నప్పుడు ఫైవ్ మైనస్ వన్ ఈక్వల్ ఫోర్ ఎడ్జెస్ కనిపించాలి సైకిల్స్ ఉండకూడదు ఆ మూడు రూల్స్ తో మినిమల్ స్పానింగ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తాం బిఎఫ్ఎస్ ఉపయోగించి బట్ ప్రొసీజర్ ఏంటంటే క్యూ ప్రొసీజర్ ఒక క్యూ తీసుకోవాలి ముందు మనము ఆ క్యూలో దేన్ని ఎంటర్ చేయాలి ఏ వర్టెక్స్ ని ఎంటర్ చేయాలి అనేది చూద్దాం టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక క్యూ తీసుకొని ఏ వర్టెక్స్ ని ఎంటర్ చేయాలో చూద్దాం సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో ప్రాసెస్ అంటాం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఒక క్యూ ఉంటుంది ఫిఫో ప్రాసెస్ అప్లై ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంతే కదా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ యు ర్యాండమ్లీ సెలెక్ట్ ఎనీ వర్టెక్స్ ఏ వర్టెక్స్ అనే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకో జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే ఏబిసిడిఈ ఉన్నప్పుడు ఏ నుంచే పోతారు అదే వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అట్లా ఇచ్చింటే వి వన్ నుంచి స్టార్ట్ చేస్తారు లేదా క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి అట్లా ఇచ్చింటే క్యాపిటల్ ఏ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు అలా యూ కెన్ చూస్ యాక్చువల్లీ ఎనీ ర్యాండమ్లీ ఎనీ వర్టెక్స్ బట్ జనరల్లీ వి విల్ స్టార్ట్ ఫ్రమ్ ఏ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ లైక్ దిస్ అంతే కదా సో దీని అర్థం ఏంటి ఏ అనేవాడు ఫస్ట్ వచ్చాడని సర్వీస్ కి అంతే కదా దాని అర్థము ఎగ్జాంపుల్ నేను కంపేర్ చేస్తూ చెప్తాను వీడు సో ఏని ముందు క్యూలో ఏ క్యూలో ఉంటాడు ఫస్ట్ అయితే ఏకి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఏకి అడ్జసెంట్ గా ఉన్నటువంటి ఏకి అడ్జసెంట్ గా ఉన్నటువంటి వర్టిసెస్ ఏమున్నాయి బి ఉంది ఈ ఉంది ఏకి అడ్జసెంట్ గా దగ్గరగా ఉన్నటువంటి నైబరింగ్ గా ఉన్నటువంటి అడ్జసెంట్ గా ఉన్నటువంటి వర్టిసెస్ ఏమున్నాయి బి ఉన్నాయి ఈ ఉన్నాయి ఆ బి ఈలు వచ్చేసి క్యూలో యాడ్ అవుతాయి అర్థమవుతుందా ఫస్ట్ ర్యాండమ్ గా ఒకటి సెలెక్ట్ చేశాం ఏని ఏ క్యూలో చేరింది ఏ క్యూలో చేరింది కాబట్టి ఏకి సర్వీస్ చేస్తాడు పంపిస్తాడు అంటే అవుట్పుట్ అవుట్పుట్ లో ఏముంటుంది ఏ ఉంటుంది ఫస్ట్ ఇన్ క్యూలో క్యూలో ఫస్ట్ ఎంటర్ అయింది ఫస్ట్ అవుట్ అవుట్పుట్ లో ఫస్ట్ ఉంటుంది ఏ ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఏకి అడ్జసెంట్ గా ఉన్నటువంటి టూ వర్టిసెస్ ఉన్నాయి
टू वर्टिसेस क्यू लो ऐड होता है बीई ईबी ने ऐड చేయొచ్చు నువ్వు బి నే తీసుకోవాల్సిన ఈబి కూడా తీసుకోవచ్చు బట్ జనరల్ గా బి ముందు వస్తుంది నేను అక్కడ తీసుకుంటున్నా అంతే ఈబి కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఈబి తీసుకున్నాను ఏ కి అడ్జసెంట్ గా ఉన్నటువంటి ఓకే క్యూ ఇది కదా ఇప్పుడు ఏ కి ఏ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి కిందకి వచ్చేసింది ఏ అయిపోయింది నెక్స్ట్ ఎవరు ఉన్నారు క్యూ లో బి ఉన్నాడు బి కి సర్వీస్ జరుగుతుంది బి కి సర్వీస్ జరుగును బి కూడా అవుట్పుట్ లో వచ్చేస్తది B కి అడ్జసెంట్ గా ఉన్న వర్టిసెస్ ని Q లో యాడ్ చేయి B లో ఎవరు ఉన్నారు C D ఉంది అంతేనా ఇంకేమన్నా ఉన్నాయా C D మాత్రమే ఉండాలి C D లను కూడా Q లో యాడ్ చేయాలి ఇది Q Q లో అన్ని వర్టిసెస్ రావాలి B లో C D ఉన్నారు కాబట్టి B లో యాడ్ చేశాను నెక్స్ట్ సర్వీస్ ఎవరికి జరుగుతుంది B కూడా అయిపోయింది కాబట్టి E కి జరుగుతుంది So E will be added. E ki neighboring vertices chud. Neighboring yamne D undi, E undi. E ki already service IP name ne. Example lo compare jastu na. E already while output lo achindi. output lo unna Q lo unna inga raay gurdu malli. Q lo akasar unte malli raay gama. Q lo ne unna no service kosmo bank lo. Ne no Q lo unna lo gaute malli ne nostar na Q lo. Koka ganaka ne unta na. Wakanne ga thane. కాబట్టి ఈ కి ఈ అవుట్పుట్ వచ్చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుందో దానికి సంబంధించిన అడ్జసెంట్ వర్టిసెస్ యాడ్ చేసుకుంటూ పోతున్నాం Q లో యాడ్ చేసుకుంటూ పోతున్నాం ఇంకా ఈ కి ఏ డి అడ్జసెంట్ వర్టిసెస్ ఏ డి లో ఆల్రెడీ Q లో ఉన్నాయి గా ఏకైతే సర్వీస్ కూడా అయిపోయింది డి Q లో ఉంది ఆల్రెడీ కాబట్టి ఇంకా Q లో యాడ్ చేయడానికి ఏం లేవు కాబట్టి నెక్స్ట్ కి వెళ్తాం ఈని అవుట్పుట్ రాస్ నెక్స్ట్ సి సి కి సర్వీస్ చేస్తాడు సి కూడా వెళ్ళిపోతుంది అయితే సి కి అడ్జసెంట్ గా ఉన్న వర్సెస్ చూస్కో సి కి బి ఉంది ఈ ఉంది బి ఇల్ ఆల్రెడీ సర్వీస్ కూడా అయిపోయింది క్యూ లో ఉండటం అయిపోయింది సర్వీస్ కూడా అయిపోయింది కాబట్టి ఈ విధంగా దేర్ ఆర్ నథింగ్ ఏం లేవు కదా క్యూ లో యాడ్ చేసిన సో ఈ ఇలా వస్తుంది అవుట్పుట్ ఫస్ట్ ఇన్ కదా ఫస్ట్ అవుట్ అందుకే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనింది ఫిఫో సో ఏ బి ఈ సి డి వస్తుంది లాస్ట్ ఈ ఏ బి ఈ సి డి ని ఇప్పుడు కనెక్టెడ్ గా రాయాలి కనెక్టెడ్ గ్రాఫ్ గా రాయాలి ఇదే ఆన్సర్ దీని నుంచి బిఫోర్ యు వన్ ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా నువ్వు ఇవ్వాలి ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో సో ఆన్సర్ వచ్చేసి ఏబి వెయిట్ ఏం లేదు ఇక్కడ బిఇ వెయిట్ వెయిట్ ఏబి ఈనా ఫస్ట్ ఏ రాసాం తర్వాత బి లేనప్పుడు ఆ ఎడ్జ్ కనెక్ట్ చేయాలి ఏ బి అలా ఫస్ట్ బి కనెక్ట్ చేయిద్దిలే తర్వాత ఏ ఈ కనెక్ట్ చేయొచ్చాము చూడు ఇక్కడ చూడు ఏ బి రాస్తాం బి ఈ సి సి డి అట్లా పోవాలి మనం యాక్చువల్ గా ఏ బి తర్వాత బి పోదాం అంటే బి నుంచి ఈ ఎడ్జ్ లేదు డయాగ్రమ్ లో కాబట్టి ఏఈ కనెక్ట్ చేసుకోవచ్చు అలా చూసుకో లేదా నువ్వు ఇందాక తీసుకునేటప్పుడే నేను రాండంగా ఏదైనా తీసుకోవచ్చాను బి రాసుకోవచ్చు ఈబి రాసుకోవచ్చు అన్నాను కదా బి ఆర్ ఈబి ఈ ఇక్కడ వచ్చి ఉండేది ఏఈ ఈబి అట్లా ఉండేది ఏఈ ఈబి అట్లా ఉండేది ఈబి నేను అప్పుడే రాలేదు సో ఎనీహౌ ఈ సీక్వెన్స్ వచ్చిన తర్వాత నువ్వు ఏది ఎడ్జ్ ఉంటే అది తీసుకో ఏబి రాసావు బి లేదు కాబట్టి ఏఈ కనెక్ట్ చేసేసుకో ఏఈ తర్వాత నెక్స్ట్ ఏబి అయిపోయినాయి కదా ఈసి ఈసి కనెక్ట్ చేసుకో ఈసి ఉంది కదా ఈసి సిడి సిడి అంటే ఎన్ని ఎడ్జెస్ వచ్చాయి మొత్తం ఇది కూడా ఎడ్జే వన్ టూ త్రీ ఫోర్ ఎడ్జెస్ ఇన్ని రావాల్సింది మనకి ఫోర్ మొత్తము
5 vertices. 5 vertices means 5 minus 1 equal 4 edges. So 4 edges are and vertices can be seen. This is our 20 minimal spanning tree using breadth first search algorithm. BFS. So, let's practice this problem using another method. BFS.